అందమైన అడవులు ప్రకృతి అందాలు ఆమ్రాబాద్ అడవులు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జంతు ప్రేమికులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి ఈ అడవుల అందాలను ఒకసారి తిలకించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆమ్రాబాద్ అడవుల అందాలను వీక్షించేందుకు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది సుమారు 20కి పైగా పులులు ఉన్నటువంటి ఆమ్రాబాద్ అడవుల్లో సఫారీ జోన్ను తిలకించేందుకు ఇప్పటికే అటవీ శాఖ కొన్ని సఫారీ వెహికల్స్ను కూడా ప్రారంభించింది ఈ వాహనాలు అనేది పెద్ద ఎత్తున సఫారీకి సంబంధించినట్టు ఎవరైతే సందర్శకులు ఉంటారో వీక్షకులు ఉంటారో వాళ్ళు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడుతుంది పెద్ద ఎత్తున వీటిని ప్రోత్సహించేందుకు ఎందుకంటే ఆ సమయానికి అనుగుణంగా వీటిని తిలకించే విధంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది దేశంలోనే అతిపెద్ద ఫారెస్ట్ అయినటువంటి ఆమ్రాబాద్ అడవుల్లో ఈ సఫారీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైగర్ జోన్లను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున దాదాపు 20 పులులు ప్రస్తుతానికి ఆమ్రాబాద్ అడవుల్లో ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పులులు ఏవైతే ఉన్నాయో పులుల సంఖ్య సుమారు 30 నుంచి 40 ఉన్నట్టుగా తెలుస్తుంది వీటిని కూడా ఈరోజు నుంచి ప్రారంభించారు అవి కూడా ఏదైతే జంతు ప్రేమికులు దాదాపు సఫారీ జోన్లో వెళ్ళేటువంటి వాళ్ళు చూసేటువంటి వాటికి అనుగుణంగా వీటిని రూపొందించడం జరిగింది సఫారీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో జంతు ప్రేమికుల కోసం పెద్ద ఎత్తున వీటిని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కో వెహికల్లో సుమారు 10 మంది కూర్చునే విధంగా ఒక డ్రైవర్తో పాటు 9 మంది అదనంగా కూర్చునేందుకు వీటిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అడవి అందాలను చూసేందుకు కావచ్చు జంతువులను చూసేందుకు కావచ్చు సఫారీ జోన్లో నేరుగా ఏదైతే పులులను చూసే విధంగా వీటిని రూపొందించినటువంటి పరిస్థితి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూనే సందర్శకులు ఎవరైతే ఉంటారో వారి జాగ్రత్తల పట్ల వీటిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ప్రకృతికి నష్టం వచ్చినా ప్రాణికి కష్టం వచ్చినా మేమున్నామంటూ భరోసానిస్తారు ఫారెస్ట్ అధికారులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉన్నటువంటి ప్రకృతిని కావచ్చు వన్య ప్రాణాలను కావచ్చు సంరక్షించడమే వీరి ధ్యేయం ఎందుకంటే చాలామంది కూడా విజిటర్స్ వస్తూ ఉంటారు లోపల ఉన్నటువంటి అటవీ సంపద కావచ్చు ఉన్నటువంటి చాలామంది కూడా ఇటు అటవీ ప్రాంతాన్ని కూడా కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీరు అటవీ ప్రాంతాన్ని కాపాడటం వన్య ప్రాణాలను సంరక్షించడం వీరి బాధ్యత నిత్యం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా అటవీ సంపదను కాపాడమే వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు చాలామంది కూడా సుమారు నాగర్ కర్నూలు జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా కొంత ప్రాంతమైనటువంటి ఈ అడవి నల్లమల అడవిలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏదైతే ఉందో వీటిని కాపాడమే వీరు లక్ష్యంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో సుమారు 8 రేంజ్లు నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటే మరొక 3 నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రేంజ్లో ఉన్నాయి వీటిని వీళ్ళు నిత్యం గస్తీ కాస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వీరు ప్రాణాల సైతం లెక్క చేయకుండా అటవీ సంపదను కాపాడమే లక్ష్యంగా వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు ఆడదంటే అబల కాదు తబలా అనే టైప్లో వీళ్ళు అమరాబాద్ అడవుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ను కూడా కాపాడుతూ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం మీకు ఎట్లా ఉంటుందమ్మ రాత్రి కావచ్చు పగలు కావచ్చు చాలా రిస్క్తో కూడినటువంటి పని కదా మీరు ఎట్లా ఉంటుంది మీకు ఈ జాబ్ ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాషన్తో వచ్చినామండి మేము దీంట్లో ఆడేంటి మగేంటి అందరూ సమానమే మా ఇక్కడ దీంట్లోకి వచ్చాక ఆడవాళ్ళు అయినప్పటికీ మేము నైట్ పెట్రోలింగ్స్కి వెళ్తాము ఫుడ్ పెట్రోలింగ్ చేస్తాము మా దాంట్లో ఇన్స్ట్రైప్స్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఫుడ్ పెట్రోలింగ్ చేస్తుంటాము సో నైట్ పెట్రోలింగ్స్ అప్పుడు మేము స్పాటెడ్ డియర్ కానీ కొన్ని జంతువులని డైరెక్ట్గా ఐసైట్ చేస్తాము ఇంకా లైక్ పెద్ద పెద్ద కేసెస్ కూడా అవి అన్నిట్లోనూ మేము చురుగ్గానే మా పార్టిసిపేట్ చేస్తాము మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది ఏమేమి గమనిస్తూ ఉంటారు వచ్చేటువంటి సందర్శకులు కావచ్చు వన్యప్రాణులు కావచ్చు చాలామంది కూడా అనేక జాతులు ఉంటాయి లోపల కూడా వాళ్ళు ఫారెస్ట్ను కొల్లగొట్టడం కావచ్చు ఆ ఫారెస్ట్ ఏదైతే ఆ అటవీకి సంబంధించినటువంటి సంపదను కూడా తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళ పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా అవేర్నెస్ ఇస్తుంటాము అడవి మన అడవి అందరివి అంటే పక్క చుట్టుపక్కల ఉన్న ఫ్రెంచ్ విలేజెస్లో అడవి దగ్గరలో ఉండే మీరు కాపాడాలి మీతో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీగా మేము కాపాడతాము మనందరం కలిసి అడవిని కాపాడుకుందాము సో అడవిలో ఎటువంటి చెట్లను నరకడం కానీ ఎటువంటి హంటింగ్ కానీ ఎటువంటివి చేయకుండా వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళకి ఒక అవేర్నెస్ చేస్తూనే ఉంటాం మేము రైట్ ఇది వారు చెప్తా ఉన్నారు మొత్తంగా అటవీ సంపదను కాపాడమే కాదు అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా వీళ్ళంతా కూడా పనిచేస్తున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు ఏళ్ళుగా అడవి తల్లిని నమ్ముకున్నారు మరెన్నో ఏళ్ళుగా జీవనం సాగిస్తున్నారు అడవుల్లో అటవీ ప్రాంతంలో పనిచేసే సంచార జాతులు ఎన్నో ఉన్నాయి వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి జీవనోపాధి కల్పించింది ప్రస్తుతం ఆమ్రాబాద్ అడవుల్లో పనిచేసేటువంటి పురుషులు కావచ్చు మహిళలు కావచ్చు ఏం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారికి కల్పించినటువంటి ఉపాధి ఏంటి ఒకసారి ఇప్పుడు సాక్షి టీవీలో చూద్దాం ఏళ్ళుగా అడవిని నమ్ముకున్నటువంటి వీళ్లకు రాష్ట్ర ప్రభుత్వం
అటవీ సంపదను ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీరికి ఒక తాత్కాలికంగా కొన్ని పనులను కూడా అప్పచెప్పారు. ఆ ఉపాధి కార్యక్రమం ఏదైతే ఉందో జూట్ బ్యాగ్ల తయారీని కూడా ఆమ్రాబాద్ అడవుల్లో పనిచేసినటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఒక కొంత పని కూడా కల్పించడం జరిగింది. ఇటు జూట్ బ్యాగ్ల తయారీ కూడా వీళ్ళు ప్రస్తుతం వీరికి ఉపాధిని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో అటవీ అడవి ప్రాంతంలో ఏదైతే ఆకులు కావచ్చు అలములు కావచ్చు పట్టుకొని వెళ్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా అటవీ సంపద ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అటవీ సంపదను ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ జూట్ బ్యాగ్లను కూడా తయారు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపట్టింది ట్రైబ్స్ ఆఫ్ ఆమ్రాబాద్. ఈ జూట్ బ్యాగ్ల తయారీ అనేది పెద్ద ఎత్తున ఈ మహిళలు అనేది చెంచుల జాతికి సంబంధించినటువంటి వీళ్ళు ట్రైబల్స్ అంతా కూడా ఈ ఆమ్రాబాద్ అడవుల్లో నివసం ఉంటున్నటువంటి వీళ్ళంతా కూడా ఈ జూట్ బ్యాగ్ల తయారీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆ తయారీని కూడా వీళ్ళే స్వయంగా తయారు చేస్తూ ఉంటారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పటి నుంచి మీకు ఈ ఉపాధి కల్పించారు? గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉందా? గతంలో అంటే మేము వ్యవసాయం శిల్కలల్లో కూలీలు చేసుకునే వాళ్ళము. ఇప్పుడు మాత్రం ఒక 1 ఇయర్ అవుతుంది ఈ సెంటర్ ఓపెన్ చేసి. అప్పటి నుంచి మేము జూట్ బ్యాగ్సే కుడుతున్నాం. ఎన్ని రోజులు తయారు చేస్తారమ్మా? ఇట్లా ఎట్లా ఉపాధి ఎట్లా కల్పిస్తూ ఉన్నారు? మీకు ఎంత ఇస్తున్నారు? గతంలో మీకు కూలికి వెళ్ళినప్పుడు కానీ అటవీలో తిరిగేది చాలామంది కూడా తిరుగుతుండేది కదా మీరు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు అక్కడ ఎండలకు కష్టపడకుండా మాకు ఇది బాగానే ఉంది సార్ ఇప్పుడైతే. కాకపోతే ఇది జూట్ బ్యాగ్స్ మాకు ఆర్డర్ ఇస్తారు, ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ ప్రకారంగా చేసిస్తాం వాళ్ళకు. ఇన్ని ఇన్ని రోజులలో ఆర్డర్ ఫినిష్ చేసి ఇచ్చేస్తాం వాళ్ళకి. ఇచ్చిన తర్వాత మాకు డైలీ 200 ఇస్తారు ఇక్కడ. రోజు ఎన్ని చేస్తా ఉంటారు మీరు? ఈ తయారు చేయడం మాకు ఈజీగానే అనిపిస్తుంది సార్ వరకు. కాకపోతే రోజు ఒక 10-15 బ్యాగులు ఒక్కొక్కరు ఈజీగా కుడతారు. రోజు ఒక 60 బ్యాగులు కుడతాం అందరం కలిసి, ఒక 60 బ్యాగులు అయితే కుడతామండి. మీరు గతంలో ఏం పని చేసేవాళ్ళు, ఎట్లా ఉండేది గతంలో, ఎట్లా ఉంది ఈ పనిలోకి మీరు ఎప్పుడు వచ్చారు? ఇంతకుముందు ఖాళీగానే ఉన్నా సార్, ఇంటి దగ్గర డిగ్రీ అయిపోయింది, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాం. అపోలో వాళ్ళు ఈ సంస్థ పెట్టి రమ్మని చెప్పి నిన్నకు వచ్చినాము. ఇప్పుడైతే హ్యాపీగానే ఉంది సార్. కొంతమంది వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, అడవిని నమ్ముకున్నటువంటి వీళ్ళకంతా కూడా ఎక్కడ కూడా ఉపాధి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక స్వచ్ఛంద సంస్థతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ ఒక ఉపాధిని కూడా కల్పించింది. జూట్ బ్యాగ్ల తయారీ ఏదైతే ఉందో జూట్ బ్యాగ్ల తయారీని కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్డర్ ప్రకారం ఎంతమందికి అయితే ఇది అవసరం ఉంటుందో, ఎన్ని కావాలో అవన్నీ కూడా తయారు చేసిస్తాము. సాయంత్రం వరకు ఒక 10 నుంచి 15 వరకు కూడా జూట్ బ్యాగులు తయారవుతాయి. వాళ్ళు ఒక ఆర్డర్ కనుక ఎంత ఉంటే మాత్రం అంత మేము తయారు చేసి ఇస్తామని కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ఇది వీళ్ళు తయారు చేసినటువంటి జూట్ బ్యాగులు. ఇవన్నీ కూడా వీళ్ళు ఉపాధిని కల్పించే దిశగా, కుటుంబానికి ఆసరాగా ఉండేటువంటి విధంగా ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీటిని తయారు చేస్తూ ఉంటారు. ఇటు పౌచ్లు ఏవైతే ఉన్నాయో, ఇటు పౌచ్లు కావచ్చు, లేకపోతే చిన్న చిన్నటివి ఉన్నటువంటి కూరగాయలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న సామాన్లు వేసుకొని వెళ్ళేటువంటి ఈ జూట్ బ్యాగుల తయారీ విధానం కూడా వీళ్ళు రోజువారీగా తయారు చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కొండ కోనల నడుమ చెంచుగూడలు అడవి తల్లిని నమ్ముకున్న ఆదివాసీలు వీరందరి జీవనోపాధి కోల్పోకుండా ఉపాధిని కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జూట్ బ్యాగ్ల తయారీ, కుట్లు, అల్లికలతో మహిళలు బిజీగా ఉంటే మగవాళ్లకు మాత్రం అడవి అందాలను చూపెట్టేటువంటి గైడ్లుగా నియమించింది. ఇది ప్రస్తుతం వారి జీవనోపాధి. ప్రస్తుతం ఈ యువకులంతా కూడా నలమల అడవుల్లో ఉండేటువంటి చెంచు జాతికి చెందినటువంటి యువకులు. వీళ్ళంతా కూడా చదువు కూడా పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ నల్లమల అడవుల్లో, ఏదైతే ఆమ్రాబాద్ అడవుల్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా గైడ్స్గా నియమించింది. అసలు సందర్శకులకు ఎట్లాంటి గైడ్ చేస్తారు, లోపల వీళ్ళకు ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారు, వీళ్ళు ఏం చేస్తారు, ఒకసారి మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేము పుట్టిన కాడ నుంచి, అంటే మా తాతలు మా ముత్తాతల కాడ నుంచి మా నాన్న వాళ్ళంతా అడవిలో ఉండేది మా జీవనం. అంటే ఆ జంతువుల గురించి ఎట్లా, అంటే ఎట్లా ఉండాలి, ఎట్లా విధంగా దాంట్లో ఎట్లా నడుచుకోవాలి, వాటి నుంచి ఎట్లా రక్షించుకోవాలనేది మా వాళ్ళు మాకు చెప్పారు అన్నమాట. నేను చిన్నప్పటి నుంచి అడవిలో పెరిగాను. చాలా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఫ్యామిలీ వాళ్ళంట అట్లా చెరువుల పోటీ పొలాల పోటీ వెళ్ళేవాని. అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన విషయాలన్నీ నా మైండ్లో చాలా ఫీడ్ అయిపోయి ఉన్నాయి. ఇంకోటి వచ్చిన పర్యాటకులకు నేను, వాళ్ళు జూ పార్క్లలో చూస్తారే తప్ప వాటి విషయాలు అంతా ఎవరికి తెలియదు కదా, సహజంగా ప్రజలకు ఎవరికి తెలియదు. ఇప్పుడు సపోజ్ పక్షులు ఉన్నాయి, పక్షులు చూస్తాము ఆనందిస్తాం, కానీ అవి ఎలాంటి ఫుడ్ తీసుకుంటాయి, అవి ఎలాంటి మిమిక్రీ చేస్తాయి, ఎలాంటి తోల, ఎలాంటి చెట్ల మీద ఎలాంటి సంచరిస్తాయి కూడా తెలియదు చాలామందికి. టైగర్ ఉంది, అది ఎక్కువ మాంసం చాలా తింటుంది,
జూ పార్క్లో అందరూ ఏం చేశారు, సపోజ్ తెచ్చి వేస్తే అది ఫుడ్ తీసుకుంటుంది, కానీ జంగల్ ఏం చేస్తుంది, అది దాన్ని సొంతంగా తను వేటాడి ఆహారం సంపాదిస్తుంది. అందుకు అది ఎక్కువగా పర్యటకులు ఇలాంటి ప్లేస్లు చూడడానికి చాలా ఇష్టపడతారు. వచ్చేటువంటి టూరిస్టులకు లోపల ఉండేటువంటి చెట్ల విషయాలు కావచ్చు, పక్షుల విషయాలు కావచ్చు, వన్యప్రాణుల విషయాలన్నీ కూడా మేము అన్నీ కూడా వివరిస్తాము. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక మనిషికి కమిషన్ చొప్పున ప్రస్తుతం మాకు డబ్బులు అందుతున్నాయని కూడా వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. ఆమ్రాబాద్ అభయారణ్యం వీక్షించేటువంటి పర్యాటకుల కోసం ప్రత్యేకంగా కాటేజీలను ఆమ్రాబాద్ అడవుల్లో ఇటు తెలంగాణ టూరిజంతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనమే చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కాటేజీలు కూడా ఏర్పాటు చేశారు. దీని అంతటి కూడా ఏదైతే కాటేజీలను తీసుకోవాలనుకునేవారు, ఒకరోజు స్టే చేయాలనుకునే వాళ్ళు ప్రత్యేకంగా ఆ వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేశారు. వెబ్సైట్లో వీటిని బుక్ చేసుకుంటే సుమారు 1000 నుంచి 1500 ఒక రోజుకు ఖర్చు అయ్యే విధంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరోజు రాత్రంతా డే అంతా కూడా ఉండేటువంటి వాళ్లకు విశ్రాంతి తీసుకునే విధంగా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా సుమారు 8 కాటేజ్లను ఈ ఆమ్రాబాద్ అడవుల్లో ఏర్పాటు చేశారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు ఫుడ్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ఏవైతే కాటేజ్లు ఉన్నాయో కాటేజ్లన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒకరోజు స్టే చేయాలనుకున్న వారికి మాత్రం ఇదొక అద్భుతమైన అనుభూతిగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అడవుల అందాలను వీక్షించేందుకు పర్యాటకులకు అనేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ విషయాలు మనతో పంచుకోవడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు మనతో పట్టినారు. సార్, ఈ ఆమ్రాబాద్ అడవులకు సంబంధించి పర్యాటకులకు ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, వారి పట్ల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆమ్రాబాద్ ఈ టైగర్ ఏదైతే రిజర్వాయర్ ఉందో దీన్ని మరి ముఖ్యంగా ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళే భక్తులకు కానీ ఈ ప్రాంతం సందర్శించే భక్తులకు కానీ చాలా బిజీ యొక్క ఈ యొక్క ప్లేసు. మరి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు చాలామంది ఇక్కడ శ్రద్ధ తీర్చుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ టైగర్ జోన్లో వాళ్ళందరూ కూడా చూసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దానికి సఫారీ వెహికల్స్ 8 ఇవాళ నూతనంగా తీసుకొని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి కాటేజ్ నిర్మాణం జరిగింది. హరితహారంలో ఏదో భాగంగా చెట్లను కూడా బాగా పెంచడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మరి మనం ముఖ్యంగా హరిత హోటల్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. తినడానికి ఫుడ్ కానీ వాళ్ళకు ఉండడానికి సురక్షితమైనటువంటి ప్రాంతం కానీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో వచ్చినటువంటి టూరిస్టులకు అందరికీ కూడా ఎక్కువ టూరిజంలో భాగంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాము. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పర్యాటకుల కోసం ఇప్పటికే వన్యప్రాణి సంరక్షణ కావచ్చు, లేకపోతే పర్యాటకులు లోపలికి వెళ్ళి చూసేందుకు కూడా సఫారీ వెహికల్స్ కూడా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పర్యాటకులు ఎవరైతే ఉన్నారో పర్యాటకులంతా కూడా నైట్ స్టే చేయడం కావచ్చు, ఒక రోజు స్టే చేయాలని కూడా మనకి కాటేజీలు కూడా ఏర్పాటు చేశాము. ఏదైతే వన్యప్రాణులు కాపాడేందుకు మంచినీటి సదుపాయం చేసే విధంగా ఇటు సోలార్ బోర్వెల్స్ను కూడా ఏర్పాటు చేశాము. అవి రోడ్ల మీదకి రాకుండా, ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాము కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్తా ఉన్నారు. ప్రాణి సంరక్షణ కానీ లేదంటే అటవీ సంరక్షణ కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎస్పెషల్లీ టూరిజం అండ్ ఎకో టూరిజం డెవలప్మెంట్కి చాలా అవసరం. ఇప్పుడు మనము వేరే రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుంటే ఎక్కడైతే మనకు టైగర్ పాపులేషన్ కానీ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ అస్సాంలో రైనో పాపులేషన్ కానీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ సీజన్లో అక్కడికి వచ్చే ఆ స్పెసిఫిక్ జిల్లాకి వచ్చేంత టూరిజం తాకిడి ఇంకా వేరే జిల్లాల్లో ఉండదు. అదే రకంగా అమరాబాద్ టైగర్ రిజర్వ్లో కూడా మనము ఈ పులులను సంరక్షణ కానీ లేదంటే ఇతర అటవీ సంరక్షణ కానీ మన ఎకనామిక్ అండ్ సోషల్ వెల్బీయింగ్ కోసం చాలా అవసరం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మనం ఈ కాటేజెస్ని ఏర్పాటు చేయడం, అట్లాగే సఫారీ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడం ద్వారా మనకు పులులు వాటి ఎంటైర్ ఎకోసిస్టమ్ ఎంత అవసరమో మనం చూపించే ప్రయత్నమే చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఆమ్రాబాద్ అడవుల్లో ఉన్నాము. చాలా వరకు కూడా ఈ సఫారీ వెహికల్స్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యాటకులు వీక్షించేందుకు కూడా ఈ వీటిని ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ గారు మనతో పట్టినారు. సార్, ఈ సఫారీ వెహికల్స్ ప్రారంభించారు, లోపల ఎట్లా ఉంటుంది సార్? ఇది ఇప్పుడు ఏంటంటే మనకు ఎక్కడ చూస్తే ఏ టైగర్ రిజర్వ్ అయినా చూస్తే
5 टू 10 परसेंट एरिया मेम इटువంటి इको टूरिज्म गुरिंची सफारी वेहिकल पेट्टडम तर्वात लोकल पब्लिक लेकपोते टूरिस्ट नी टाइगर रिजर्व एला उंटदी एमेम एनिमल उन्नाई वाळ्ळकी अवेयरनेस कोसम तर्वात एंटरटेनमेंट कोसम कोन्नि एरियाने कटायिंचुकुंटारु ఇందులో ఇందులో ముఖ్యమైన ఇవాల ఏమైందంటే మరి ఇక్కడ అమరావతి టైగర్ రిజర్వ్ లో 8 వెహికల్ సఫారీ ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు దీని గురించి మేము ఒక 2-3 కొత్త సఫారీ రూట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పెద్దెత్తున మన టూరిస్ట్ హైదరాబాద్ కానిండి బయట చోట నుంచి కూడా వాళ్ళు అమరావతి చూడాలంటి వాళ్ళకి ఈ ఫెసిలిటీ కోసం ఈ బండ్లు పెట్టడం జరిగింది సో చాలా మటుకు టైగర్స్ ఉన్నాయి కానీ టైగర్ కి సరిపోయినట్లు ఇక్కడ హర్బివోర్స్ దుప్పులు కానియండి లేదా వేరే రకాల జంతువులు కూడా సర్పనట్టు ఉన్నాయి కాబట్టి టైగర్ బాగానే పెరుగుతుంది మాకు రకరకాల విధానంగా మేము వాళ్ళకి మానిటర్ చేయడం జరుగుతుంది ఒకటే మెయిన్ మాకు ఫుట్ పెట్రోలింగ్ అంటాం మేము నడుచుకుంటూ పోదాం బీట్ ఆఫీసర్ కానియండి స్టాఫ్ కానియండి నడుచుకుంటూ పోవడం చూడడం ఒకటి తర్వాత కెమెరా ట్రాప్స్ ఇంకో ఉంటది మేము కెమెరా పెడతాం వాళ్ళ మూమెంట్ ట్రాక్ ఇప్పుడు మేము లేటెస్ట్ ఏం చేశాం అంటే కెమెరా సర్వేలెన్స్ 24/7 ఆన్లైన్ సర్వేలెన్స్ కెమెరా కూడా పెట్టాం అందులో యాక్చువల్లో ఏం జరుగుతుంది కూడా అది కూడా మాకు చూడడం జరుగుతుంది రైట్ ఇది వారు చెప్తా ఉన్నారు ఇటు పుల్ల సంరక్షణ కావచ్చు వాటికి వాటర్ కు సంబంధించి ఆ దప్పికేసినప్పుడు అవి బయటకు వచ్చేటువంటి సందర్భం కావచ్చు వాటి మూమెంట్ ఏ విధంగా ఉంటుందో వాటి కోసం కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము అడవిని రక్షించేందుకు కూడా ప్రత్యేక టీములు కూడా ఉన్నాయి వారు కూడా పెట్రోలింగ్ చేస్తూ ఉంటాము ఖచ్చితంగా ఈ ఆమ్రాబాద్ అడవులు అనేది కూడా పెద్ద ఎత్తున ఇటు తెలంగాణలో విస్తరిస్తున్నటువంటి ఈ పెద్ద అటవీ ప్రాంతం కాబట్టి దీంట్లో ట్రెక్కింగ్ చేసే విధంగా సఫారీలో వెళ్ళే విధంగా చాలా మంది కూడా వస్తూ ఉంటారు కాబట్టి పర్యాటకుల సౌకర్యార్థం దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని కూడా చెప్తా ఉన్నారు మన కెమెరామెన్ కూడా ముందు ఆ సఫారీ వెహికల్లో ఉన్నటువంటి ముందు ఆ అందాలు ఏవైతే ఉన్నాయో అమరాబాద్ అడవుల్లో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా చూపెడతా ఉన్నారు ప్రస్తుతం మనం అమరాబాద్ అడవుల్లో ఉన్నాము ఇక్కడ కొంతమంది చెంచులకు సంబంధించినటువంటి ఇండ్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎకో టూరిజంకు సంబంధించి ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని సఫారీ వాహనాలను ఇప్పటికే ప్రారంభించింది వారి జీవన విధానం కావచ్చు లేకపోతే వాళ్ళు ఉండేటువంటి సిచ్యువేషన్ కావచ్చు ఇక్కడ ఎలాంటి మొబైల్ సిగ్నల్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఏది కూడా లేదు వాళ్ళందరూ కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఈ చెంచులకు సంబంధించినటువంటి ఇండ్లు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి వాళ్లకు కేవలం కొంత సోలార్ సిస్టమ్ ద్వారా కరెంటు ఇచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది అయితే ప్రధానంగా చెంచు జాతికి ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఉపాధి కల్పించారు వాళ్ళంతా కూడా బయటికి ఉపాధి కోసం వెళ్ళినారు కానీ ఈ అడవి తల్లిని నమ్ముకొని చాలామంది కూడా ఇక్కడే ఉంటున్నటువంటి నేపథ్యంలో చిన్న గుడిసెను ఏర్పాటు చేసుకొని ఇక్కడ వీళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కొంతమంది కేవలం 10 నుంచి 20 మంది మాత్రమే ఈ ప్రాంతంలో ఉంటున్నారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అడవిని నమ్ముకొని చెట్లు కావచ్చు ఆకులు అలమలు అమ్ముకొని వాళ్ళు కూడా జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీంట్లో వైల్డ్ లైఫ్ సంబంధించి అమరాబాద్ అడవుల్లో చాలా సంచార జాతులు ఉన్నాయి కొన్ని జాతులు ఏవైతే ఉన్నాయో చెంచులు మాత్రమే ప్రస్తుతానికి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఆ సోలార్ సిస్టమ్ ద్వారా వాళ్ళు కరెంటును కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ రావట్లేదు కరెంటు కూడా పూర్తిగా లేనటువంటి ఈ ప్రాంతంలో కేవలం సోలార్ ద్వారా మాత్రమే కరెంటును ఉత్పత్తి చేసుకుంటున్నారు కొన్ని మంచినీటి సదుపాయం అయితే ఉన్నాయో చుట్టుపక్కల ఉన్నటువంటి పాండ్స్ను కూడా కొన్నింటిని ఏర్పాటు చేశారు ఈ గుడిసెలో వాళ్ళు రాత్రింబవళ్ళు ఇక్కడే ఉండాల్సినటువంటి పగలు కావచ్చు రాత్రి కావచ్చు ఇక్కడే వాళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ వన్యప్రాణులన్నీ కూడా ఇక్కడ నుంచి లోపల చాలా వన్యప్రాణులు ఉన్నాయి పులులు ఉన్నాయి అంతేకాకుండా దుప్పులు కావచ్చు తొడేలు కావచ్చు అవన్నీ కూడా పెద్ద ఎత్తున అడవి పందులు కూడా ఉన్నటువంటి పరిస్థితి వీరి ఆత్మరక్షణే కాదు అడవి తల్లిని రక్షించేందుకు కూడా వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది చెంచులు కూడా ఆ పక్కన ఉన్నారు వారితో కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మా తాతలు ముత్తాతలు కానీ చుట్టాం సార్ ఇక్కడనే మీరు ఏం చేస్తారు ఇక్కడ ఏం పని చేస్తారు ఇక్కడ చాలా పులులు వస్తూ ఉంటాయి తోడళ్ళు వస్తూ ఉంటాయి వాళ్ళు ఇవి ఎట్లా ఉంటాయి మీరు ఎప్పుడన్నా చూసారా మీరు ఏం పని చేసుకుంటారు గడ్డలు తోకుంటాము పొరక సీపురులు కోసుకుంటాము తేనె తీసుకుని బతుతాం సార్ మీరు బయటికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారమ్మా ఈ అడవిలో నుంచి నడుచుకుంటూనే వెళ్తాను సార్ నడుచుకుంటూనే వెళ్ళి అక్కడ అమ్ముకొని తేనె పొరకలు అమ్ముకొని తెచ్చుకుంటాం సార్ సర్కులు గిట్లా కూరగాయలు ఎన్ని రోజులకు సార్ అమ్ముతా ఉంటారు ఎంత వస్తుందమ్మా మీకు డబ్బులు ఎట్లా ఎట్లా సార్ ఇంకా నెలకు సర్కులు తెచ్చుకుంటాము నెల పాటు నెల నాటికి పోతాం రైట్ ఇది వారు చెప్తా ఉన్నారు ఈ ఉన్నటువంటి ఈ గుడిసెల్లోనే వీళ్ళు నివసిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తంగా వీళ్ళు అడవిలో దొరికేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు చూసాం కదా అమరాబాద్ అడవుల్లోని అందాలు వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఎకో టూరిజంను డెవలప్ చేసే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేక చర్యలు చేపడుతుంది
पर्यटक वे चाला मंद इपड़के सफारी वेहिकल्स एवं अदन मरक एन प्रारंभि अमराबाद अड़वल्लों अंदा चूसे चाला मंद राबे रोज पर्यटक अवकाश कनबड़ता मुख्य अमराबाद अड़वल्लों एपड़ू लेन विधा एको टूरिज्म डेवलप विधा फारे डिपार्टेंट अभी चर्क इंगा प्रभुत्म अभी चर्कुट पर्यटक वीट वीक्षे विधा वे सैट लेको टोल फ्री नंबर वे वाल काटेजल तो वन्यप्राणु चूसे विधा सफारी वेहिकल अदाटाई प्रस्तम मन अदे अभूति इक अमराबाद अड़वल्लो पी एवरू प्रस्ताव की एक्ल के अमति केवल मीडिया कोसम प्रस्तमु लपल्लती सफारी कावचु वन्यप्राणु मन कैमरा बंधी पैस्थिते मन कनबड़ी इधी अमराबाद अड़वल्ल ग्रउंड रिपोर्ट कैमरा प्रसाद तो किरण साक्षी टीवी अमराबाद अड़वल्लें।